గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, నేను మీ సుధారాణి, జెడ్పిఎస్ఎస్ 10th తరగతి. ఈ రోజు పాఠ్యాంశము మరి ప్రసరణ వ్యవస్థలో, పదార్థ రవాణా వ్యవస్థలో మన గుండె యొక్క బాహ్య నిర్మాణము, అంతర్నిర్మాణం గురించి నేర్చుకున్నాము. మన క్రితం పాఠంలో మరి రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఒక చిన్న ప్రయోగం చేశాము, స్టెతస్కోప్ ప్రయోగం చేశాము. ఈ రోజు గుండె ఏ విధంగా, ఎక్కడ ఉంది, మరి ఎలా నిర్మితమైంది అనేది మనం నేర్చుకుందాం. మనము హృదయము ఫస్ట్ ఎక్కడ ఉంది, ఉరఃపంజరం ఉంది కదా, ఉరఃపంజరం అంటే ఇక్కడ. ఈ ఉరఃపంజరంలో రెండు ఊపిరితిత్తుల మధ్య భాగంలో కొద్దిగా ఎడమ వైపు ఉంటుంది. మరి ఈ హృదయము దేనితోటి తయారు చేయబడి ఉంటుంది, మనం 9th క్లాస్ లో నేర్చుకున్నాము, హృదయ కండరాలతోటి తయారు చేయబడి ఉంటుంది, కార్డియక్ మజిల్ అని. మరి ఇది ఏ ఆకారంలో ఉంది అంటే వేల్పండు ఆకారంలో ఉంది, అంటే పైన వెడల్పుగా కింద సన్నగా ఉంది అన్నమాట. ఈ హృదయాన్ని ఆవరించి రెండు పొరలు ఉంటాయి, ఈ రెండు పొరల మధ్యలో హృదయావరణ ద్రవం నిండి ఉంటుంది, దీని దెబ్బల నుంచి షాకుల నుంచి రక్షిస్తుంది హృదయావరణ ద్రవము. గమనిద్దాము మరి ఈ హృదయము ఎన్ని గదులతో చేయబడింది, దీని యొక్క నొప్పుల్ని బట్టి దీంట్లో 4 గదులు ఉంటాయని మనకి అర్థమవుతుంది. మరి ఎలా చూడండి, హృదయము కొద్దిగా ఎడమవైపు ఉంటుంది అని అనుకున్నాం కదా, చూడండి. తర్వాత కింద నేను వెడల్పుగా వేస్తున్నాను, చూడండి, గమనించండి, బొమ్మ కూడా గమనించండి. ఇలా వేసినప్పుడు మీరు అది కూడా గమనించుకోవాలి, బొమ్మని మనం వేసేటప్పుడే కొద్దిగా ఇక్కడ మనకి, తర్వాత ఇక్కడ ఒక చిన్న భాగం అయిపోయింది. ఇప్పుడు మనము హృదయాన్ని వేసేటప్పుడు కూడా, ఇప్పుడు నేను ఉన్నాను, ఇది నాది కుడి వైపు, ఇది ఎడమ వైపు, కాబట్టి ఇది కుడి అని మీరు ఒక దగ్గర గుర్తుపెట్టుకోండి, ఇది ఎడమ అని రాసుకుంటే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. ఇప్పుడు ఇలా రాసిన తర్వాత ఇది ఈ హృదయము మన 4 భాగాలు అనుకున్నాం కదా, 4 భాగాలు ఇట్లా గీయండి కొద్దిగా వంపు. ఇక్కడ మామిడి పండు తిరగబడితే ఎలా ఉంది మామిడి పండు ఆకారం, ఇది మామిడి పండు ఆకారంలో వేసింది. తర్వాత ఇక్కడి నుంచి ఇది కూడా సేమ్ అలానే కొద్దిగా స్లో పెట్టి, ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి, ఇక్కడ ఓకేనా. మరి ఈ కుడి అని రాస్తున్నాం కాబట్టి ఇది కుడి తర్లిక,
బయటికి వెళ్ళిపోయింది. మనం గమనించినట్టయితే దృఢంగా ఉన్నాయన్నీ కూడా ధమనులు. మనం క్షీరదాలను పరిశీలించాం కదా, అప్పుడు దృఢంగా ఏమున్నాయో గమనించాం కాబట్టి దీని మీద హృదయం మీద ఇక్కడ ఒకటి వేశాము. తర్వాత ఇక్కడ ఏమేమి అటాచ్ చేయబడి ఉన్నాయి అంటే, తర్వాత ఇక్కడ నుంచి ఒకటి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ నుంచి కూడా ఒకటి రావాలి అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది దీంట్లోకి, తర్వాత ఇది దీంట్లోకి, ఇది దీంట్లోకి నేను అటాచ్ చేయబడలే. ఇది వెనక నుంచి వచ్చింది ఈ పాయింట్ అంటే ఇది ఇక్కడి నుంచి అనుకోండి. తర్వాత ఇది నేను ఒకటి చెప్పాను కదా, ఇది ఇది వచ్చి రెండుగా చీలిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి. ఇదో ఇట్లా ఇది ఇటువైపు ఒకటి. చూడండి, దీంట్లో నుంచి బయట వెళ్తే రెండుగా పడిపోయింది. అతను పోయే వాటిని అన్నిటినీ ధమనులు అన్నా కదా, ఇది కూడా ఒక ధమని. మరి ఈ ధమని పేరేంటి అంటే ఉప్పుస ధమని. మనం ఉప్పుస అని ఎందుకు వాడతామంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ధమనులను ముందు ఉప్పుస అని పెట్టుకుంటాము, అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఎడమ వైపు, మన సహజంగా కుడి అంటే మంచిది అని అనుకుంటాగా అనుకుంటాం, కానీ బాగా గుర్తుపెట్టుకోండి, కుడి అంటే దీంట్లో చెడు రక్తం ఉంటుంది ఈ రెండింటిలో. ఎడమ అంటే మంచి రక్తం ఉంటుంది, అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మంచి రక్తం చెడు రక్తం అంటే ఏంటి అంటే, ఆక్సిజన్ కలిగి ఉంటుంది మంచి రక్తము, ఆక్సిజన్ లేనిది చెడు రక్తము. అయితే మరి ఇక్కడ ఇది దీంట్లో నుంచి తర్వాత ఇక్కడ తల భాగానికి, ఇప్పుడు ఇది ఏ రక్తం ఉంటుంది అని చెప్పాలి, దీంట్లో మంచి రక్తం, ఎడమ మంచి రక్తము, ఇక్కడ కుడి చెడు రక్తము, ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మరి దీంట్లో నుంచి ఇంత పోతుంది, ఎడమ అంటే ఏ రక్తము, ఇది మంచి రక్తం, ఈ రెండింటిలో నుంచి. ఇంకొకటి ఏంటి అంటే, రూల్ ఏంటంటే, ఎప్పుడు కూడా కర్ణికల నుంచి జఠరికలకు రక్తం ప్రవహిస్తుంది. కాబట్టి ఇది ఇక్కడి నుంచి బయట. తర్వాత దీంట్లోకి ఏంటి అంటే, ఇక్కడ ఇక్కడ కింది భాగాల నుంచి మన శరీరము రక్తజలంలో ఉంటుంది అనుకున్నాం కదా, మరి పై భాగాల నుంచి కింది భాగాల నుంచి ఇటువైపు ఏ రక్తం ఉంటుంది అనుకున్నాం, కుడి అని చెప్పుకున్నాం కదా, చెడు రక్తం ఉంటుంది అనుకున్నాం కదా. పైనుంచి ఊర్ధ్వ భాగాల నుంచి కూడా ఈ ఉగ్రహస్థిర అనే పెద్ద ధమని ద్వారా దీంట్లోకి రక్తం చేరవేయబడుతుంది. తర్వాత అధో గృహస్థిర ద్వారా, ఇది అధో గృహస్థిర, ఇది ఊర్ధ్వ గృహస్థిర, ఈ రెండింటిలో నుంచి ఇక్కడికి రక్తాన్ని డంప్ చేయబడుతుంది ఇక్కడ. తర్వాత రూల్ ఏం చెప్పాము, ఇక్కడ కిందికి మాత్రమే, కర్ణికల నుంచి జఠరికలకు మాత్రమే రక్తము ప్రవహిస్తుంది. ఇప్పుడు చూడండి, తర్వాత మరి ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి రక్తము అంటే, రెండు ఊపిరితిత్తులు ఉన్నాయి, రెండు ఊపిరితిత్తులు ఇక్కడి నుంచి మనకు కనిపించదు, ఇటొక ఊపిరితిత్తు ఇటొక ఊపిరితిత్తు, ఇది పుప్పుస శిర. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, గుండె నుంచి వెళ్లే నాలుగన్నిటిని కూడా ధమనులు అంటారు, గుండెకు వచ్చే నాలుగన్నిటిని శిరలు అంటారు. దీని పేరేంటంటే అతి పెద్ద ధమని, గుండెకు అతుకబడి ఉన్న అతి పెద్ద ధమని. ఎందుకు అతి పెద్ద ధమని అంటే ఒక కిందికి వస్తుంది చూడండి, ఎందుకు అతి పెద్ద ధమని అంటే శరీర భాగాలు అన్నిటిని కూడా మంచి రక్తాన్ని పంపిస్తుంది కాబట్టి మొట్టమొదట ఇది దీంట్లో నుంచి రక్తము దీంట్లోకి ప్రవహిస్తుంది. మరి ఇంకొకటి గమనించినట్టయితే, మరి ఏంటి ఇక్కడికి రక్తం వచ్చినప్పుడు ఇక్కడ ఒక కవాటం ఉంటుంది, అంటే కవాటం అంటే ఒక్క వైపు మాత్రమే రక్తాన్ని పంపించేదాన్ని కవాటము అంటారు. ఇక్కడ ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ ఇక్కడ రౌండ్ ఉంటే ఇక్కడ ఒక కవాటం ఉంటుంది, తర్వాత ఇక్కడ కండరాల చేత ఆవరించబడి ఉంటాయి. ఈ కవాటము అగ్రత్రయ కవాటము అంటారు. మనం చూస్తే అగ్రత్రయ
రెండు అగ్రత్రయ గుర్తుపెట్టుకోండి. ఇది అగ్రత్రయ, ఇది ఇది ఏంటంటే అగ్రద్వయ. ఇగో ఇక్కడ ఉంది, ఇది మనం చూస్తే రెండు, ఇగో ఇలా ఉంటుంది. తర్వాత దీన్ని మిట్రల్ కవాటం అని కూడా అంటారు. ఎగ్జామ్ లో అగ్రద్వయ అని లేకుండా మిట్రల్ కవాటం ఉన్న ప్రదేశము అంటారు. అంటే మీరు ఏం రాయాలి అంటే కుడి, నేను ఇక్కడ అంతగా రాశాను, కుడి కర్ణికకు కుడి జఠరికలకు మధ్యలో ఉండేది అగ్రద్వయ కవాటము, ఎడమ ఎడమ కర్ణిక ఎడమ జఠరికల మధ్యలో ఉండేది అగ్రద్వయ కవాటము మిట్రల్ కవాటం. ఇప్పుడు మనం అంతర్నిర్మాణాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ కింది భాగం వెడల్పుగా ఉంది, మీరు గమనించారా? ఈ రెండు జఠరికల గోడలు దళసగా ఉన్నాయి, పైన మాత్రం పలచగా ఉన్నాయి. ఎందుకు? కింది ఎందుకంటే శరీర భాగాలకి మొత్తం సరఫరా చేయాలి కాబట్టి. మరి అది మందమైన గోడల్ని సంకోచం చేసినప్పుడు రక్తాన్ని పంపించగలాలి కాబట్టి ఈ మందమైన గోడల్ని కలిగి ఉన్నాయి, పైన మాత్రం పలచని గోడలు కలిగి ఉన్నాయి. చూడండి అంతర్నిర్మాణం చూస్తే నాలుగు గదులు ఉన్నాయి, పై వాటికి కర్ణికలు అంటారు, కింది వాటికి జఠరికలు అంటారు. తర్వాత ఇది మనము ఇక్కడి నుంచి కుడి అనుకున్న కుడి జఠరిక నుంచి, కుడి జఠరిక నుంచి ఇక్కడ ఒక నాలుగు గదులు, దీన్ని ఎడమ పుంపుస ధమని ఇటువైపు ఒకటి వెళ్తుంది. ఇటువైపు నుంచి ఇగో ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాం చూడండి, ఇక్కడ నుంచి కదా కనెక్షన్, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వస్తుంది, దీని కుడి పుప్పుస ధమని అంటాం, కుడి పుప్పుస ధమని అంటాం. ఇది బృహత్సిర. చూడండి ఇక్కడి నుంచేమో ఇది పుప్పుస అంటే ఊపిరితిత్తులు రెండుగా చీలిపోయింది, రెండు ఊపిరితిత్తులు ఉన్నాయి కాబట్టి రెండు వైపులా ఉంటుంది కాబట్టి రెండుగా చీలిపోయింది. ఇక్కడ మాత్రం ఒకటే బృహత్ ధమని ఉంది. ఇంకొక గమనించినట్టయితే ఇటు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక వాల్ ఉంది, దీంట్లో దీని ధమని పేరేంటి? పుప్పుస ధమని. ఇక్కడ కవాటాన్ని ఏమంటారంటే పుప్పుస కవాటము అంటారు, పుప్పుస కవాటము. తర్వాత ఇక్కడ మరి ఇక్కడ ఇక్కడ కూడా కవాటం ఉంటుంది, ఇది ఎంతవైపు ఉంటుంది కాబట్టి మనకు తెలియట్లేదు. ఈ మహాధమని కవాటము, మహాధమని అంటే అతి పెద్ద ధమని, దీని మహాధమని కవాటము అంటారు. ఇక్కడ ఈ ప్లేస్ దీని వెనక భాగంలో ఈ మహాధమని కవాటము ఉంటుంది. అంటే మనం ఎన్ని కవాటాల గురించి మనం తెలుసుకున్నాము? నాలుగు కవాటాలు, కర్ణికకు జఠరికకు మధ్యలో కవాటం అంటే కుడి కర్ణిక జఠరికకు, ఎడమ కర్ణిక ఎడమ జఠరికకు, ఇక్కడ ఒక కవాటం ఇక్కడ ఒక కవాటం, మళ్ళీ ఇక్కడ పుప్పుస ధమని నుంచి ఒక కవాటము, తర్వాత బృహత్ ధమని వైపు ఇంకొక కవాటము ఉంటుందన్నమాట ఇది. తర్వాత ఈ కవాటాలు, తర్వాత ఇప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థ గురించి నేర్చుకుంటే రక్తం ఎలా అవుతుంది చూడండి. ఫస్ట్ మనం రూల్ పెట్టుకున్నాము, మూడు గుర్తు పెట్టుకోవాలి, కుడి ఎడమ మంచి రక్తము చెడు రక్తము, రక్తం ప్రవహించే దిశ కర్ణిక నుంచి జఠరిక వరకు. చూడండి ఇక్కడ నుంచి రక్తము దీంట్లోకి వస్తుంది, దీంట్లో నుంచి దీంట్లోకి వస్తుంది, దీంట్లో నుంచి దాని ఏది, మరి ఇది ఏమంటే చెడు రక్తం అనుకున్నాను కదా. ఇక్కడ ఈ చెడు రక్తం వెళ్ళిపోతుంది బాణగుర్తం ద్వారా ఊపిరితిత్తులోకి పోతుంది, శుభ్రపెట్టాలి, ఊపిరితిత్తులోకి వెళ్తుంది. ఇగో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, తర్వాత ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమని చెప్పాలి, ఇక్కడ పుప్పుస సిరలు, ఇవేంటి పుప్పుస సిరలు, సిరలు అంటే తీసుకువచ్చేటి కదా, మనం ముందే అనుకున్నాం కదా సిరలు తీసుకువచ్చేటి కాబట్టి ఈ రెండు ఎందుకున్నాయి అంటే తర్వాత కుడి వైపు నుంచి ఒక పుప్పుస సిర, ఎడమ వైపు నుంచి ఒక పుప్పుస సిర, ఊపిరితిత్తుల నుంచి వస్తాం కాబట్టి ఈ రెండు కూడా దీంట్లో ఉన్నాయి. ఇక్కడి నుంచి రక్తం ఇక్కడికి రాబడుతుంది, ఇక్కడి నుంచి మహాధమని ద్వారా శరీర అవయవాలు అన్నింటికి కూడా రక్తం వస్తుంది. ఇంకా విపులంగా నెక్స్ట్ క్లాస్ లో ఈ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి నేర్చుకుందాము. ఇది చెప్పలేదా అంటేనా? లేదు మేడం, ఆపలే మేడం.